తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన విజయవంతమైంది. పెట్టుబడుల లక్ష్య సాధనలో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. అమెరికా పర్యటనలో 31,502 కోట్ల పెట్టుబడులు రాగా, చివరి 2 రోజుల దక్షిణ కొరియా పర్యటనలోనూ అదే స్పందన వెల్లువెత్తింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచస్థాయి కంపెనీలు ముందుకొచ్చాయి. 4,500 కోట్ల పెట్టుబడులకు అక్కడి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో అమెరికా దక్షిణ కొరియా పర్యటనతో మొత్తం 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. మొత్తం 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఆయా రంగాల్లో కొత్త సంస్థలు, కొత్త పరిశ్రమలతో వేలాది కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. రేవంత్ రెడ్డి జనవరిలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులకు లైన్ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. తాజాగా అమెరికా దక్షిణ కొరియా పర్యటనలతో మరో 36,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి. దీంతో 8 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 76,232 కోట్ల మేర పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుకోవటం సరికొత్త రికార్డు నమోదు చేసింది. దేశంలోనే పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దక్షిణ కొరియాలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం ప్రధానంగా ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఇంధన స్టోరేజీ, టెక్స్టైల్ రంగాలపై దృష్టి సారించింది. వీటిలో ప్రపంచంలో దక్షిణ కొరియాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సందర్భంగా పలు కంపెనీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చలు, సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం తగినంత సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. దీంతో అమెరికన్ కంపెనీల తరహాలోనే కొరియన్ కంపెనీల నుంచి భారీ స్పందన లభించింది. అటు హుందాయ్ మోటార్స్ తెలంగాణలో మెగా ఆటోమేటివ్ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. తమ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసి గ్లోబల్ హబ్గా ఎంచుకుంటామని ప్రకటించింది. కంపెనీ కొత్త టెస్టింగ్ వాహనాలను తయారు చేసే సదుపాయం తెలంగాణలో అందుబాటులో ఉంటుందని అన్నారు. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్లో వస్త్ర తయారీ పరిశ్రమలు నెలకొల్పుతున్న యంగ్ వన్ కంపెనీ హైదరాబాద్లో ఫ్యాషన్ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అందుకు అవసరమయ్యే 10 ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్టుకు సమీపంలో కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున సమ్మతించే లేఖను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి యంగ్ వన్ చైర్మన్కు అందించారు. కాస్మెటిక్ ఇండస్ట్రీలో దక్షిణ కొరియా ప్రత్యేక స్థానం ఉంది. ఆ రంగంలో పేరొందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాస్మెటిక్స్ తయారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు పరస్పర సహకారం కోరారు. తెలంగాణలో వీటి తయారీకి ఉన్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలు అన్వేషించాలని కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇదే సందర్భంగా మరో 3 కొరియన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ప్రణాళికలను ప్రకటించాయి.
డాంగ్ బాంగ్ ఫార్మా కంపెనీ 200 కోట్ల పెట్టుబడితో ఏపీఐ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. అలాగే జైటెక్ కంపెనీ ఎల్ఈడి మెటీరియల్ తయారీ ప్లాంట్తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. 100 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది. చావీ కంపెనీ హైదరాబాద్లో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాని తయారు చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ఎల్ఎస్ గ్రూప్, పోస్కో, ఎల్జీ, శాంసంగ్ సిఎన్టీ, శాంసంగ్ హెల్త్ కేర్, క్రాప్టన్, యూయూ ఫార్మా, జెస్ కలెక్టివ్ కంపెనీల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి ఒప్పందం చర్చలు జరిపింది. భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలో భాగంగా తెలంగాణలో తమ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ఎంచుకోవాలని ఆహ్వానించారు. కర్నూలులో